నేను దత్తత తీసుకున్న నా ఊరు మీరాసాపాలెంలో స్టెప్ బై స్టెప్ డెవలప్మెంట్ చేసుకుంటూ వస్తున్నాం. మొదటిగా ఇక్కడ తక్కువ లైట్స్ ఉన్నాయి, కానీ ఎక్కువ వీధులు ఈ మధ్యలో కొత్తగా కట్టడం కానీ, సో ఇక్కడ ఉన్న చిన్న చిన్న ఇళ్ళలో దూరం దూరంగా కట్టారు. సో లైట్స్ లేక ఇబ్బంది పడుతుంటే ఫస్ట్ పోల్స్ వేసి లైట్స్ వేయడం జరిగింది. అలాగే మొన్న శుక్రవారం మెడికల్ క్యాంప్, మెగా మెడికల్ క్యాంప్ పెట్టి సో ఊర్లో ఉన్న అందరికీ కూడా మా మెడికల్ టెస్ట్లు చేయించడం జరిగింది. అండ్ ఈరోజు విలేజ్లో ఎక్కడెక్కడ రోడ్స్ లేవో ఆల్మోస్ట్ పూర్తిగా ఈ రోజు నుంచి స్టార్ట్ చేసి కంటిన్యూస్గా ఈ విలేజ్కి కావాల్సిన అన్ని రోడ్స్ని కూడా రోజా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా వేయబోతున్నాం. సో దీని తర్వాత హౌసింగ్ ఆ తర్వాత ఒక్కొక్కటిగా మరి గ్రామాన్ని ముందుకు తీసుకెళ్ళి ఇదే విధంగా నా ఫ్రెండ్స్ కానీ ఇంకా ఎవరైనా హెల్ప్ చేయాలి విలేజెస్కి అనుకునే వాళ్ళు దీన్ని ఒక రోల్ మోడల్గా తీసుకొని మరి నా నియోజకవర్గం కొన్ని అలాగే మిగతా నియోజకవర్గాల్లో కూడా కొన్ని చేయమని అందరినీ కూడా కోరుకుంటున్నాను. ఎందుకంటే మనం ఖర్చు పెట్టే డబ్బు వేస్ట్గా ఖర్చు పెట్టే కన్నా ఒక ఊరికో ఒక మనిషికో ఖర్చు పెడితే నిజంగా మనసుకు ఒక తృప్తి ఉంటుంది. అండ్ భవిష్యత్ కాలంలో ఆ ఊరి వాళ్ళు కానీ ఆ పిల్లలు కానీ అందరూ కూడా మంచి భవిష్యత్తుని చూస్తారు, వాళ్ళు మిమ్మల్ని కూడా తలుచుకుంటారు. కాబట్టి మీ ఎర్నింగ్స్లో కొంచెం అమౌంటు, మీ నాలెడ్జ్లో కొంచెం నాలెడ్జ్ మీ విలేజెస్ కోసం కేటాయించి అభివృద్ధి చేయమని ప్రతి ఒక్కరిని కూడా ఆహ్వానిస్తున్నాను. నేను పల్లెనిద్రకి ఈ ఊరు రావడం జరిగింది. సో ఇక్కడున్న వాళ్ళ ప్రేమాభిమానాలని చూశాను, కానీ ఇక్కడున్న మగవాళ్ళంతా కూడా పనుల మీద వెళ్ళిపోయి ఎప్పుడో వారానికో 15 రోజులకు ఒకసారి వస్తారు వాళ్ళ పిల్లల్ని వైఫ్ని చూడటానికి. అందుకనే ఇక్కడ ఎవరైనా పొలిటీషియన్స్ని వాళ్ళకి కావాల్సిన డెవలప్మెంట్ అడగటానికి కూడా వాళ్ళకి సమయం లేనంత కష్టజీవులు వీళ్ళు. సో నేను వచ్చినప్పుడు అది నేను తెలుసుకున్నా, కానీ అప్పుడు నేను ప్రతిపక్షంలో ఉన్నాను కాబట్టి చేయలేకపోయాను. ఈరోజు అధికారం పార్టీలో ఉన్నాను, ఎమ్మెల్యేగా ఉన్నాను, అండ్ నన్ను అభిమానించే వీళ్ళందరికీ కూడా ఖచ్చితంగా ఒక మంచి విలేజ్ని ఒక మంచి భవిష్యత్తు ఇక్కడ ఉన్న పిల్లలకి అందించాలనుకున్నా. సో ఖచ్చితంగా ఇక్కడ చదువుకున్న పిల్లలకు కూడా ఉద్యోగ అవకాశాలని కల్పిస్తాము. అలాగే ఇక్కడ స్కూల్స్ కూడా నాడు నేడులో రెన్యువేట్ అయ్యాయి. ఇక్కడ కూడా పిల్లలు ఎవరైతే చదువుకుంటారో వాళ్ళకి తగ్గట్టుగా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎలాగూ ఫీజు రీఎంబర్స్మెంట్తో అమ్మ ఒడితో స్కూల్స్ నాడు నేడుతో వాళ్ళకి మంచి ఎడ్యుకేషన్ ఇస్తున్నారు కాబట్టి అది ఆపకుండా అందరూ చదివించాలని కూడా ఇక్కడ తల్లిదండ్రుల్ని కోరుకుంటున్నారు. మాట్లాడే 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 మా